అందరికీ అందుబాటులో విద్యా వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వేములవాడ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. ఈ రోజు వేములవాడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపటి మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా చెల్మెడ పిలుపునిచ్చారు. बीआरएस कार्यकर्त नायक प्रजाप्रतिनिधेक प्रजलंदरिकी तोडुपाटु एमूल मेडिकल विद्यार्थी पेद तल्ल विद्यार्थुल मेडिकल चदिवियालंटे चाला कष्टमैतदि आ पिल्ललदि वाळ्ळकु आलोचन अल्लने उंडिपोतुंदि. इवाळ चूस्ता उंटे राजन्न सिरिसिल्ल जिल्लालो मनकु स्टार्टिंग्लो जिल्लाल कड अग्रिकल्चर कॉलेजी అలాగే వస్తా ఉంటే నర్సింగ్ కాలేజీ అలాగే మన అగ్రహారంలో కూడా జెఎన్టీ కాలేజీ డిగ్రీ కాలేజీ పోతా ఉంటే గంభీరావుపేటలో కూడా కేజీటి పీజీ కాలేజీ అలాంటి ఇంకా అంతకంటే మనకు పేద తల్లిదండ్రులకు చదువుకోవాలని పిల్లలు ఆలోచన ఉన్నందుకు అంతకంటే గొప్పదనం ఏం కావాలి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా ఏది సాధించుకుంటే ఏది చదవాలనుకుంటే కూడా అది మన జిల్లాల్లోనే అనుకూలంగా మనకు రావడం జరిగింది. మనము దాని పరంగా విద్యాపరంగా ఎంతో ఎందుకంటే ఇవాళ చూస్తా ఉంటే ప్రైవేట్కి వెళ్తే ఎన్నో ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఆ ఖర్చు తగ్గించుకున్నాం అంటే మనం ధనవంతులు అయినట్టే కాబట్టి ఈ మన వేములవాడ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రేపు మన చెల్మెడ లక్ష్మణసరావు గారు మన అభ్యర్థిగా ప్రకటించబడిరు కాబట్టి వారి నిర్ణయం మేరకు వారు కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా భారీ ఎత్తున కూడా అక్కడికి రేపు సిరిసిల్లకు రావాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిందే కాబట్టి ఒక ప్రభుత్వం చేసింది ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కాదు గౌరవ మంత్రి వారిలు కేటీఆర్ కోసం కాదు ఎవరి కోసం కాదు ప్రజలందరూ కూడా పేద తల్లిదండ్రుల విద్యార్థులు ఏదైతే కోరిక మేరకు మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజ్ రావడం అంటే చాలా గొప్పదనము. కృతజ్ఞత సభ అంటే మనమందరం కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అక్కడ ఇంతమంది నాకు కృతజ్ఞత తెలియజేసిరని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా ఋణపడి ఉంటామని ఏర్పాటు చేసినట్టు అయితే కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సైనికులు అప్పుడు తెలంగాణ కోసం ఎలా అయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ ప్రతి ఇంటికి కూడా గడప గడపకు బయలుదేరి కృతజ్ఞత సభ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రివర్యులు కేటీఆర్ గారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నమస్కారం చేసి కూడా చెప్తున్నాను. అందుకనే ఇవాళ ఒక పండుగ వాతావరణం తెలంగాణ ప్రజలకు పండుగ వాతావరణం ఈ శుభ సందర్భంలో రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించే 9 మన సీట్ మెడికల్ కాలేజీలో ఇది ప్రారంభిస్తున్నారో దానికి అనుగుణంగా టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా వేములవాడ నియోజకవర్గం నుండి మరి సుమారుగా ఒక 7-8 వేల మంది తరలి వెళ్ళి మేము కూడా మీ వెన్ను వెంటనే ఉన్నాము. ఎందుకంటే జిల్లాలో సిరిసిల్ల అంటే సిరిసిల్ల పట్టణంలో అంటే ఇది కూడా సిరిసిల్ల జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి సన్నిధి నుండి ఒక 7-8 వేల మంది జనాభాను ఇలా పోయి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని ఇలా మా నాయకులందరూ కూడా కూర్చొని దానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఈ శుభ సందర్భంలో మీ ద్వారా ఇంకా కూడా విద్యార్థులు మరి దీనికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఇతర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని వారికి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ లక్ష్యం ఒకటే ఒకటి, భారతదేశంలో ప్రతి డాక్టర్కు 10,000 మంది స్టూడెంట్ అంటే పేషెంట్లు ఉండాలనే ఒక లక్ష్యాన్ని ఇదివరకు 15,000 ఉంటే 15,000 వరకు తీసుకురావాలంటే ఇవాళ ప్రతి లక్షకు ప్రతి సంవత్సరం 22 స్టూడెంట్స్ జాయిన్ అయ్యి బయటికి వస్తారంటే మరి కొద్ది స్థాయిలో మన డెన్సిటీ ఎంత తక్కువ ఉంటుంది. అంటే మనం ప్రతి 1,500 2,000 3,000 జనాభాకు ఒక డాక్టర్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ మనం జరుగుతూ ఉన్నాం. ఇదే కాకుండా దీని ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్యతో పాటు వైద్యం ప్రతి మనిషికి కావాల్సింది ఫస్ట్ ప్రాథమికంగా విద్య. మరి ఎన్ని గురుకులాలు అదొక డిఫరెంట్ అంశం ఇవాళ ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి దాని గురించి వివరిస్తలేను. దీనిపైన కొన్ని 1,000 కోట్లు వెచ్చించి విద్యతో పాటు వైద్య విద్య కాకుండా పేషెంట్ల సౌకర్యాలు అంటే ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా మీరు ఎవరు కూడా ఊహించరు ఏ విధంగా గ్రామీణ ప్రజలందరూ కూడా
ग्रामीण प्रजलू मर अट्ठे विद्यक अट वैद्या मर वो नोचको अभी सबको अंदर द्वारा मर अंदर तरी रही अने